హలో అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా పిట్టకథలు. ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గోంగూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక కట్ట గోంగూర తీసుకుంటున్నాను. ఈ గోంగూర ఆకుల్ని నీళ్ళలో 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. 1 కప్పు కందిపప్పు, గోంగూర, పచ్చిమిర్చి, టొమాటో, పసుపు, ఆనియన్. ఫస్ట్ కుక్కర్ తీసుకొని నేను 1/2 అవర్ నానబెట్టుకున్న కందిపప్పును వాడుతున్నాను. కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని, ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఆ తర్వాత కొంచెం పసుపు. గోంగూరను వచ్చేసి నేను ఇక్కడ ఉడకబెట్టినది వేసుకుంటున్నానండి. మీరు ఇదే ప్లేస్లోనే ఫ్రెష్ గోంగూరను వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి. ఈ ముక్కలకి మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. జస్ట్ చేత్తో ఒకసారి అట్లా కలుపుకొని కుక్కర్కి మూతలు విజిల్ పెట్టుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, పప్పు అంతా బాగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడకకపోతే మీరు ఇంకొకసారి ఇంకొక విజిల్ పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇలా స్మాషర్తో కానీ లేదంటే మన పప్పు గిత్తితో కానీ మొత్తం పప్పునంతా బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ పప్పు గిత్తితో మనం బాగా రౌండ్గా తిప్పడం వల్ల పప్పు అనేది మొత్తం బాగా మెత్తబడిపోతుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా చేయడం వల్ల మనకి ఫ్లేవర్స్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని మనము పోపు పెట్టుకోవాలి. ఈ పోపు కోసం తెల్లవాయలు, కరివేపాకు, కొత్తిమీర, చల్ల మిరపకాయలు, కొంచెం నూనె తీసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ దాకా ఆవాలు, 1/2 స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు. మనం తెల్లవాయలు కొన్ని ఎక్కువగానే తీసుకోవాలండి. సో ఎక్కువ తీసుకుంటే ఈ పప్పుకు చాలా టేస్ట్ ఉంటుంది. సో తెల్లవాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మజ్జి మిరపకాయలు అని అంటాం కదండి, సో చల్ల మజ్జి మిరపకాయలు కూడా అంటారు, ఇవి వేసుకోండి. పప్పుకి చాలా బాగుంటుంది ఫ్లేవరు. సో ఈ చల్ల మజ్జి మిరపకాయలు వేగిన తర్వాత వెంటనే కొత్తిమీర వేసేసి 1 సెకండ్ అలా అనేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని చూడండి గోల్డెన్ కలర్ ఇలా వచ్చింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఈ పప్పును తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఈ పోపులో వేసేసుకోవడమే. ఇలా వేసిన తర్వాత 1 గెరటె తీసుకొని మనం జస్ట్ అట్లా కలుపుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా అయినా గోంగూర పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.